ట్యాష్ జెండర్ కమ్యూనిటీ లేవన గొడవలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకు ఉండవు అనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా గొడవలు ఉంటాయి విషయాల మీద ఉంటాయి ఆధిపత్య పోరు ఉంటాయి అహంకారాలు ఎస్ అహంకారాలు కొందరికి ఉంటాయి ఓకే సో అక్కడ అవుతాయి ఇప్పుడు ఇల్లు రెంట్ విషయానికి వస్తే మాకు ఒక ఐదు వేలు వస్తుంది మీకు పదివేలైనా పదిహేను వేలైనా రాదు అని అంటారు అంటే ఎందుకని ఇవ్వనండి అంటే మీరు ఇంట్లో ఏమైనా రచ్చ చేస్తారా లేదంటే ఒక పది మంది కూర్చొని ఇబ్బంది పెడతారా ఎందుకని మీకు హౌస్ రెంట్ తక్కువకి ఇవ్వరు ఇస్తే అంత ఎక్కువ ఎందుకు తీసుకుంటారు ఎందుకు ఇవ్వరా అంటే సమాజంలో మాకంట ఒక ముద్ర పడిపోయింది వీళ్ళు న్యూసెన్ చేస్తారు వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు వీళ్ళు రచ్చ చేస్తారు అనేది ఒక ట్యాగర్ అనేది అన్నమాట సో అది కేవలం సొసైటీ తప్పని నేను చెప్పను అది మా వాళ్ళ తప్పు కూడా ఉంటుంది అలానే మా వాళ్ళందరూ పత్తిత్తులేం కాదు పత్తి గింజలేం కాదు చాలా షార్ప్ ఉంటారు మా వాళ్ళ గుణంగా సో ఒక్కరి చేయడం వల్ల అందరికీ ఇది బ్యాడ్ నేమ్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్నాను అపార్ట్మెంట్లో మేము సెవెన్ ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట మా వాళ్ళవి అక్కడ ఏం జరిగిందంటే ఒక అమ్మాయికి గొడవ జరగడం వల్ల అందరినీ కాల్ చేయమని చెప్పారు అక్కడ చేసింది ఒక ట్రాన్స్జెండర్ కానీ మమ్మల్ని కాల్ చేయమంటుంది సిక్స్ మెం సిక్స్ ఫ్యామిలీస్ని కాల్ చేయమని చెప్తున్నారు నేను ఎక్కడ వెళ్ళాలి అప్పుడు ఒకవేళ రెంట్కు వీళ్ళు గుణంగా దాన్ని ఇప్పుడు నార్మల్ పీపుల్స్కి అయితే ఫైవ్ థౌజండ్ చెప్తాయి నాకు వచ్చేసరికి టెన్ థౌజండ్ అయిపోద్ది అది డబల్ ట్రిపుల్ చేసేస్తారు ఒకవేళ ఇచ్చిన కూడా అది సిటీ అవుట్స్కట్లో కానీ ఎక్కడో జంగల్లో కానీ ఇట్లా మనం సపరేట్గా ఊరి బయట ఇండ్లు ఉంటాయి కదా అలాంటి వాటిల్లో మాకు ఇస్తారన్నమాట సో అట్లా ఈ వర్క్ చేసి మీ మీరు ఏదైతే చేస్తున్నారో ఇవన్నీ చేసి ఒక నెలకి సంపాదించి మీరు ఇంకెవరికైనా డబ్బులు పెట్టే ఉన్నారా ఎవరు ఉంటారు మాకు హస్బెండ్ ఉంటే వాడికి పెడతాము వాళ్ళకి పెడతాను. పెట్టేస్తాను. పేరెంట్స్ కొంతమంది ఇస్తారు. ఓకే. అండ్ మీ ఎంత నా సంపద అంటే ఏం లేదు. నా ఎనక ముందు ఏమీ లేదు. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఈ సర్జరీ ఇట్లా తను ట్రైన్లో లో పుష్ చేయాడు నాకు తన్నడం వల్ల అది చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను. నాకు ఇప్పటిప్పటికి కోలుకుంటున్ననమాట ఇవన్నీటి నుంచి. నేను కూడా మనిషులే కదా అని అనిపించిన ఒక సిచువేషన్ ఏమైనా చెప్పండి. నేను ఫస్ట్ నేను ఏంటంటే నేను ఫస్ట్ నేను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు నేను బిక్షాటెళ్ళిన అప్పుడు కాస్త కూస్త తిన్న చిన్న జాబ్ చేస్తున్నా ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్త్లో నేను జాబ్ చేస్తున్నా అప్పటికే నా మెయిల్ ఐడిలో ప్లేస్ స్లిప్లు కూడా ఉన్నాయి నాకు ఆ సాలరీ ఇస్తారు కదా అక్కడ ప్లేస్ స్లిప్లు కూడా ఉన్నాయి ఒక అబ్బాయి నన్ను అన్నాడు ఏమన్నాడంటే ఇంత బాగున్నావు కదా నువ్వు చదువుకు జాబ్ చేసుకొని బతుకుతే ఏం రోగమా అని చెప్పి నన్ను ఒక తిట్టాడు అన్నమాట అప్పుడు నేను చాలా ఏడ్చిన చాలా అంటే చాలా ఏడ్చిన నేను చెప్పా తనకి నేను జాబ్ చేశానన్నా జాబ్ చేశాను కానీ అక్కడ నన్ను ఎవరు బ్రతకనివ్వలేదన్న నేను ఆఫీస్ నుంచి వెళ్తుంటే నన్ను కామెంట్స్ నాతో ఎవరు లంచ్ చేయడానికి నాతో ఎవరు వచ్చేవాళ్ళు కాదన్నా ఇవన్నీ భరించలేక నేను సూసైడ్ చేసుకున్నా కానీ దేవుడు అన్నవాడు నాకు ఎందుకు మరి నన్ను బ్రతికించాడు ఎందుకు బ్రతికిచ్చాడో తెలియదు కానీ ఈరోజు నేను అడుక్కుంటున్నా అంటే నాకు ఒళ్ళు బలసి కాదన్నా ఇట్లా అడుక్కోవడము నేను ఇట్లా బతకాలను అనుకున్న కొన్నాక ఈ సమాజం నన్ను బతకనివ్వట్లేదు అరే నువ్వు ఇది 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 అని చెప్పి ప్రతిసారి నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు నేను ఎందుకు పడాలన్నా ఒకవేళ పడ్డకున్నాక ఎన్ని రోజులు పడాలి ఎందుకు పడాలి నేను కదా ఇప్పుడు ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తుంటే అమ్మాయి కాంప్లెంట్ ఇస్తుంది అది కేసు అవుతుంది ట్రీట్మెంట్ ఇస్తారు అది నేను ఇంతమంది నన్ను అందరూ ఇట్లా అంటున్నారు నేను ఎంతమంది పైన కేసు చేయాలి ఎంతమందిని నేను తిట్టాలి తీసుకుంటారా అసలు తీసుకునే వాళ్ళు ఉన్నారా అంటే చెప్తారా ఇదన్నీ మీకు కామన్ ఇదన్నీ మీకు కామన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవన్నీ మీకు కామన్ అంటారు ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఎల్బీ నగర్ సర్కిల్ వెళ్ళి తెలుసుకున్న సర్కిల్ ఐ థింక్ రోజు మా అమ్మాయి అంటే మా అంటే నా కోడలు అన్నమాట తను రోజు అంటే వీక్లీ వీక్లీ బస్తీ అడుగుంటుంది అంటే షాప్స్ అడుగు అనమాట ఆ షాప్స్ అడుక్కోవడానికి వెళ్ళింది మూడు వారాలు ఒక వేరే అది ఐ థింక్ బీహార్ నుంచి వచ్చిన ఒక పర్సన్ తను ఈ అమ్మాయి వెళ్ళే షాప్స్ అన్నీ ఆ వీక్ మొత్తం అడిగేస్తుండమాట తను ఎవరు ఒక అబ్బాయి హిందీ రాజ్యం తలది తను వచ్చి ఇక్కడ అడుక్కుంటున్నాడు తను మా మాలాంటి పర్సన్ అంటే కాడు కానీ అడుక్కుంటున్నాడు త్రీ వీక్స్ చూసింది అమ్మాయి త్రీ వీక్ ఈ ఆడ ఈమె కన్నా వెళ్ళక ముందే ఆయన అడిగేసుకుంటుండు తర్వాత వీళ్ళు అడిగితే ఇస్తారా ఇవ్వరు చీదరించుకుంటారు అట్లా ఇట్లా అవుతాయి ఏం చేయాలి అప్పుడు నేను ఏం చేయాలి వాడికి మంచిగా చెప్పాను నేను రెండు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పాను నేను అట చెప్పిన వినలేదు లాస్ట్కి వెళ్ళి ఏం చేశాను నేను రోడ్డు పైకి లాగేసాను నేను లాగేసి నాకే ఇజ్జత లేదు నాకే పది రూపాయలు ఇవ్వడానికి వీళ్ళందరూ వెనకాడుతున్నారు నాకు పోటీగా నువ్వు ఎందుకురా నువ్వు మొగడువే కదా నువ్వు వెళ్ళి బతుకుతు నీ బతక నువ్వు చూసుకోవచ్చు కదా మమ్మల్ని మమ్మల్ని బతకనివ్వండ్రా ఇది మారొట్టరా మేము తింటాంరా ఎందుకంటే వాడు వినట్లేదు నేను ఏం చేయాలప్పుడు వాడేమో అబ్బాయి నేనేమో ట్రాన్స్ని ఆడదాని దగ్గర ఉన్న శక్తి నా దగ్గర ఉంటుంది వాడేమో పచ్చి మొగోడు నేను వెళ్ళక ముందు మా కోడల్ని కొట్టడానికి వచ్చాడు కొట్టేశాడు కోణంగా ఆ పిల్లని కొట్టేశాడు ఆ పిల్ల ఒకటి వాడు కొట్టేశాడు నేను వెళ్ళిన తర్వాత వాడు నాపై గుణంగా రివర్స్ అయిపోయాడు అప్పుడు నేను ఏం చెయ్యాలి రోడ్డు పైన నిలబడ్డాము అంతా చూస్తున్నారు జనాలు అందరు చూస్తున్నారు ఒక డిపార్ట్మెంట్ అయినా వచ్చాడు తను నాకు తెలిసి ఏ ఏ స్టేషన్కి సీఐయో ఎస్ఐయో నాకైతే తెలియదు నాకు ఐడియా లేదు నేను అంతా పరిశీలించలేదు అనమాట సో అతను ఏమన్నాడంటే అసలు నువ్వేంటి నువ్వేంటి రోడ్డుపై ఏంటి ఎందుకు ఇంత న్యూస్ అని చేస్తున్నావు నువ్వు అని చెప్పి నన్ను అన్నాడు నేను అన్నాను సార్ నేనేమో ట్రాన్స్ తనేమో ఒక అబ్బాయి తను నాల వేషం వేసుకొని నా వేషధారంలో తను అడుక్కుంటున్నారు ఇది తప్పు కదా సార్ అని చెప్పి నేను అన్నాను వాడి బతుకు వాడిది నీ బతుకు నీది అన్నప్పుడు అక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క అలా ఇప్పుడు ఇంకొకటి అక్కడ మ్యారేజెస్ అవుతున్నాయి మ్యారేజ్ అయితే ఈ లాంటి నకిలీ వాళ్ళు వాళ్ళ డబ్బులు ఇవ్వండి అంటే ఇవ్వడానికి ఎవరైతే ఆ పెళ్ళి ఇళ్ళ ఇళ్ళ ఉన్నారో తను డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు ఆ పాకెట్ తీసుకొని లాగేసుకొని వెళ్ళిపోయారు అప్పుడు ఎవరిని అంటారు మమ్మల్ని అంటారు ఎవరు ట్రాన్స్ జెండర్స్ వచ్చారు తర్వాత ఇంటికి పది నిమిషాల తర్వాత మేము వెళ్తే ఇప్పటివరకు వచ్చారమ్మా డబ్బులు ఇస్తున్నారంటే పాకెట్ లాక్కొని వెళ్ళిపోయారమ్మా అలా వేలు ఉన్నాయమ్మా పెళ్లి డబ్బులు అన్నీ అనలో ఉన్నాయమ్మా అని బాధపడుతున్నాడు అప్పుడు నేను అనుకోవాలా నాలాంటి ఉన్న వాళ్ళు అనుకోవాలా క్లారిటీ అనేది ఉందా తనకి లేదు ఇంతకుముందు మీ వాళ్ళు వచ్చారు అంటే ట్రాన్స్జెండర్సే వచ్చారు కానీ తీసుకొని వెళ్ళిపోయారు ఆ మచ్చ ఎవరికి వస్తుంది ఆ బ్యాడ్ నేమ్ మాకు వస్తుంది ఒక నిజంగా మేము బలవంతం చేస్తున్నామని బలవంతం చేసి అడుక్కుంటుండొచ్చు కానీ దొంగతనాలు చేసి పాకెట్ లాక్కేని వెళ్ళే వాళ్ళం అయితే కాదు ఇది మాత్రం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మా వాళ్ళ ఉండరు అవసరమైతే నిజంగా అల్లరి చేసో ఇబ్బంది పెట్టు అడుక్కునే వాళ్ళు ఉన్నారేమో కానీ దొంగతనాలు చేసి పాకెట్లు గుంజుకొని పోయే వాళ్ళు మాత్రం ఎవరు లేరు అలా కూడా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారనమాట సో ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో ఒక రక్షణ కల్పించాల్సిన ఆ మనిషే అలా అన్నప్పుడు ఇప్పుడు నాకు అక్కడ ఏముందని పోలీస్ సపోర్ట్ చేయనప్పుడు ఇంకేముందని కనీసం ఇక్కడ అంటే ఇక్కడ అక్కడి నుంచో వచ్చాడు తను నేను బట్టలు అన్నీ ఈ పేస్ట్ చూస్తే తలపైన బిగ్గు పెట్టుకున్నాడు అబ్బాయి బట్టలు ఆ బ్యాగ్లో ఉన్నాయి అమ్మాయి బట్టలు ఆ బ్యాగ్ ఉన్నాయి సో అట్లా తన అబ్బాయి కూడా మీకు సపోర్ట్ రాలేదు రాలా ఓకే